హాయ్ అండి, నమస్తే. సెక్యూరిటీ గార్డుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎస్బీఐ నుంచి. సో చాలా ఎక్కువ శాలరీ ఉంటుందండి దీనికి. సో ఏంటంటే సెక్యూరిటీలోనే 2 టైప్స్ ఉంటాయి, డిప్యూటీ మేనేజర్ అండ్ మేనేజర్ అనేసి. సో బ్యాక్లాగ్ చూసుకుంటే మనకు టోటల్గా అప్రాక్సిమేట్లీ 40+ వేకెన్సీసే ఉన్నాయి. సో దీనికి ఏజ్ చూసుకుంటే చూడండి 25 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్. సో దాదాపుగా తక్కువే ఉంటుంది కాంపిటీషన్. కాకపోతే ఎలాంటి ఎగ్జామ్ అయితే దీనికి కండక్ట్ చేయరండి, ఓన్లీ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ చేస్తారు. మెరిట్లో మనకు తీసుకొని దాన్ని వాళ్ళనంతర ఇంటర్వ్యూకి అని షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారు అన్నట్టు. సో చాలానే బెటర్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎస్బీఐలో సెక్యూరిటీ కూడా మంచిగా పేస్ స్కేల్ ఉంటుంది. సో దాదాపు 50,000 అరౌండ్ ఉంటుందండి. సో అందుకోసమే వీడియో చేస్తున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదండి, మస్ట్ హ్యావ్గా డిగ్రీ మనకి ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో ఖచ్చితంగా ఉండాల్సిందే డిగ్రీ అయితే, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే వాళ్ళకేంటి 5 ఇయర్స్ మామూలుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, సో దాని గురించి ఉంది. సో మీరు డీటెయిల్స్గా చదువుకోవచ్చు, నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా ఈ పీడిఎఫ్ అయితే నేనైతే మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో ఇంకా మెయిన్ ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే శాలరీ పర్పస్, డిప్యూటీ మేనేజర్కి ఏంటి, మేనేజర్ ఏంటి, శాలరీ వచ్చేసి ఇది 2 ఇయర్స్ ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుందండి. సో డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి 48,000 అరౌండ్ ఉంటుంది. సో ఇదేంటి, మేనేజర్కి వచ్చేసి 63,000 అరౌండ్గా ఉంటుందండి, ఓకేనా. సో మంచి శాలరీ అండి. సో ఎవరైనా మీరు డిగ్రీ పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏజ్కి సరిపోయేటట్టుంటే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇక్కడ ఉంది. సో అది పీడిఎఫ్లో ఎంత సైజులో ఉండాలన్నది కూడా ఇక్కడ ఉంది. ఒక చిన్న పేపర్ తీసుకుని మీరు నోట్ చేసుకుంటే బెటర్, ఏమేమి కావాలి ఏంటి అనేసి. ఇవన్నీ రెడీ చేసుకుని సరిపోతే ఒక రిజ్యూమ్, ఒక ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఏం లేదండి, మార్క్స్ మేము పెట్టేసేయచ్చు. సో అప్లికేబుల్, ఇఫ్ అప్లికేబుల్ మీ దగ్గర ఉంటే పెట్టండి, మిగతావి లేకపోతే ఏం అవసరం లేదు. ఇంకా మార్క్ షీట్ అడుగుతుంది. సో ఇది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టమని చెప్తున్నారు, ఇంకా లేకపోతే ఏమవసరం లేదు. సిగ్నేచర్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఫైల్ సైజ్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఫైల్ సైజ్ ఎంత ఉంటే అంత ఉంటేనే బెటర్. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకేం అవసరం లేదు, ఓకేనా. మీరు కనుక దీనికి అర్హులైనట్టయితే మీరు ఎక్కడికి, మీరు ఎస్బీఐ దాంట్లో కెరీర్స్లోకి వెళ్తే మీకు ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో ఎవరైతే మేము వెళ్ళలేమనుకుంటే డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఈ లింక్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క గూగుల్ క్రోమ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ మీరు https://bank.sbi.web/careers అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఓకేనా, ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను చేయాలంటే ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.